ఓకే హాయ్ అన్న, నా పేరు వెంకీ అండ్ మీరు చూస్తున్నారు వెంకీ టెక్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్న, మనమైతే ఫ్రీ ఫైర్లో ఉన్న ఎవరి అకౌంట్లో ఉన్న బండిలైనా సరే సింపుల్ కంటే సింపుల్గా మన అకౌంట్లో అయితే సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్తానన్న, ఆ బండిలోసరికి ఎంత రేటు బండిలైనా పర్వాలేదు అండ్ అలాగే ఎంత ఓల్డ్ బండిలైనా పర్వాలేదు అనమాట. మీరైతే సింపుల్గా మీ అకౌంట్లో తీసుకోవచ్చు అనమాట. ఈ ట్రిక్ వచ్చరికి అయితే ఆల్రెడీ ఒక 1 or 2 months ఎగో అనుకుంటా వీడియో చేశాను. కాకపోతే ఏంటంటే ఆ ట్రిక్ అనేది చేయడం ఎవరికి కుదరక ఫేక్ ఫేక్ అన్నారన్న, అందుకని చెప్పి మెల్లి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. వీడియో ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆన్లైన్ పెట్టుకోండి. నేను ఎటువంటి వీడియో పెట్టిన సరే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక ఈ మాత్రం నేర్చుకుని టాపిక్ స్టార్ట్ చేద్దామన్నా, ముందుగా ఒకసారికి మీరైతే గేమ్లో ఉన్నట్లయితే మీ గేమ్ అనేది లాగౌట్ అయితే చేసుకొని మళ్ళీ మీరైతే లాగిన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకొచ్చి నేను లాగౌట్ కొట్టాను అండ్ అలాగే లాగిన్ కూడా చేసుకున్నాను అనమాట. లాగిన్ చేసిన తర్వాత మీరైతే ట్యాప్ టు బిగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేయండి అన్న. ఆఫ్ చేస్తే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు నెట్వర్క్ బిజీ అని చెప్పి మనకైతే వస్తుంది అనమాట. ఇలా వస్తే మీకైతే వర్క్ అవుతుంది. మళ్ళీ మీకు ఇలా రాకపోతే మళ్ళీ మీరు ఇంకోసారి ట్రై చేయండి, మీకైతే వర్క్ అవుతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఒకసారి స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ని మాత్రం క్లిక్ చేసి మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకుంటున్నా. చూసుకొచ్చి అయితే మొబైల్ డేటా ఆన్ చేశాను, కొంచెం వెయిట్ చేయండి, నా మొబైల్ డేటా ఓకే ఆన్ అయిందన్న. ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీ స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. స్టోర్ పక్కన కింద చూసుకోవచ్చు మనకైతే పర్చేజ్ అని ఉంది కదా, పర్చేస్ పక్కన మనకైతే వాలెట్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనమైతే వాలెట్లోకి వస్తారనమాట. మన డ్రెస్సులు మొత్తం ఇక్కడ కనిపిస్తే, అంటే మన వాలెట్లో ఉన్న డ్రెస్సులు ఉంటాయి కదా అన్నీ మనకు కనిపిస్తాయి. కానీ మీరు ఏ డ్రెస్ వేసినా సరే మీకైతే ఇక్కడ ఎక్విప్ అనేది అవ్వదు అనమాట, అంటే యాడ్ అయితే అవ్వదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ షర్ట్ వేసినా అండ్ అలాగే ఏ తలకాయ వేసినా సరే ఎటువంటి బండిలు వేసినా సరే మీకైతే యాడ్ అవ్వదు అనమాట. మీరు ఇంటూ మార్క్ మీకు క్లిక్ చేస్తే మనకైతే ది క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిట్ అని వస్తుంది. మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే అన్న, మీరైతే ట్రై నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ట్రై నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే గేమ్లోకి తేలండి అన్న. గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే వెయిట్ చేయండి, నేనైతే ట్రైనింగ్ మోడ్ సెలెక్ట్ చేశాను. ఓకే వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం, ట్రైనింగ్ మోడ్లోకి అయితే వస్తుంది. ఓకే మనైతే గేమ్లోకి వచ్చాం. గేమ్లోకి వచ్చిన తర్వాత వెంటనే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీరు కొంచెం వెయిట్ చేసినా పర్లేదు, వెంటనే రావాల్సిన అవసరం ఏం లేదనమాట. మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడైతే రెడీగా ఉన్నామంటే మనం ఎవరి అకౌంట్లో ఉన్న బండిని అనేది సింపుల్గా వేసుకోవడానికి మనమైతే ఇప్పుడు రెడీగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎవరి అకౌంట్లో ఉన్న బండిని అయినా సరే మనమైతే సింపుల్గా వేసుకోవచ్చాను. ఇక్కడ చూసుకుంటే మన ఫ్రెండ్ లిస్ట్ ఎవరు ఉన్నారు, ఓకే ఎవరు ఉన్నారు, ఓకే వీడు ఎవరన్నా బాటి గాడు, వీడు బాటి అకౌంట్లో ఉన్నాడు. మనకి ఈ బండిలో అయితే అంతగా నచ్చలేదు అనమాట. ఇప్పుడైతే మనం మంచి బండి అయితే వద్దాం. ఓకే ఇక్కడ చూసుకొచ్చి నా అకౌంట్ ఓపెన్ చేసుకుని నా అకౌంట్లో బండిలు కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనైతే ర్యాంకులో ఉన్న రీజన్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఆ రీజన్ టాప్ ప్లేయర్స్ వీళ్ళ బండిల్లో మనకైతే 12వ ప్లేస్లో వచ్చేసరికి క్రిమినల్ ఎఫ్ఎఫ్ అని చెప్పి ఒక అకౌంట్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకొచ్చి మనకైతే ఎల్లో క్రిమినల్ అయితే ఉందా, ఇక్కడ చూసుకోండి అన్న. మనకైతే ఎల్లో క్రిమినల్ అయితే వచ్చిందన్నమాట. ఏం లేదన్నా, మనైతే ఈ ట్రిక్ చేసిన తర్వాత ఎవరి అకౌంట్ సరే మీరు సెర్చ్లో కొట్టండి అన్న, అలాగే మీ యాడ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇన్స్పెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్ మార్క్ మీకు క్లిక్ చేసి బయటకు వచ్చేస్తే మీ అకౌంట్లో సరికి ఆ బండి అనేది వచ్చేసింది. మళ్ళీ చూసుకొచ్చి అయితే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇంకొక అకౌంట్ అనేది ఇన్స్పెక్ట్ చేశాను. ఈ అకౌంట్ వచ్చరికి ఈ బండి అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంటర్ మార్క్ మీకు క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసుకొచ్చి నాకైతే బయటకు వచ్చేస్తే ఆ బండి అనేది సింపుల్ కంటే సింపుల్గా వచ్చేసింది అనమాట. మీరైతే సింపుల్ కంటే సింపుల్గా ఈ ట్రిక్ అనేది చేసుకోవచ్చు. ఈ ట్రిక్ చేసి మీ ఫ్రెండ్స్ కనుక చూపిస్తే అన్న, వాళ్ళ రియాక్షన్ మాత్రం ఓపి అంటే ఓపి ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఈ ట్రిక్ ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి చూపించండి, వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పుడైతే మీకు చిన్న డౌట్ వచ్చి ఉంటుంది, బ్రో ఈ బండిల్స్ అండ్ వచ్చేసరికి ఈ ట్రిక్స్ వచ్చేసరికి మనకి గేమ్లో వర్క్ అవుతాయి, అంటే గేమ్లోకి వస్తాయి ఈ బండిల్స్ అని చెప్పి మీకు డౌట్ వచ్చింది. బ్రో మీకైతే ఈ బండిల్స్ వచ్చేసరికి ఎటువంటి గేమ్లో కూడా రావన్నమాట. మీకైతే ఓన్లీ లాబీలో మాత్రమే పనికొస్తాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ని షాక్ చేయడం దానికి మాత్రమే పనికొస్తాయి అనమాట. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కనుక టీంలోకి వచ్చినట్టయితే వాళ్ళకి కూడా కనపడమంట, ఓన్లీ జస్ట్ మీకు మాత్రమే కనపడతాయి, ఎవరికి కూడా కనిపించమన్నా. ఇది మీరు పాయింట్ పెట్టుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వర్క్ అవ్వలేదు బ్రో అని చెప్పి మీరైతే అంటారు అనమాట. మరి ఇంతే అన్న ఇవాళ వీడియో, మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ కూడా. అంతవరకు బాయ్, జై హింద్.